నియోజకవర్గ పరిధిలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుకు సంబంధించి పెండింగ్ లో ఉన్నవన్నీ త్వరితగతిన పరిష్కరించాలని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదేశించారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయంలో నియోజకవర్గ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటరింగ్ కమిటీ సమావేశం ఆర్డీఓ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని 9 మండలాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు మరియు నిధులు ఉద్యోగ వైద్య ఆరోగ్య పలు అంశాలపై చర్చించారు. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అభ్యున్నతికి పలు పథకాలు ప్రవేశపెట్టడమే కాకుండా రాజకీయ ఉద్యోగ నామినేటెడ్ పదవుల్లో కూడా వారికి ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి అన్నిటిని పరిష్కరిస్తే గ్రామాల్లో శాంతి భద్రతల సమస్యలు తలెత్తే అవకాశం ఉండదని అన్నారు. ఈ సమావేశానికి 9 మండలాల తహసీల్దార్లు ఎస్ఐలు సిఐలు కావలి డిఎస్పీ దేవరకొండ ప్రసాద్ రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు. హైవే ఆల్గం ఉంది చాలా ఆ రోడ్డు లోపల ఉంది పట్టర్ అంటే నేరాలు వెళ్ళిపోతాం చాలా పెద్ద సమస్య సార్ ఇది చాలా మంది పట్టర్ కూడా నేను టీవీలో కూడా చదువుకుంటాను చాలా సార్లు గ్యాస్ వస్తుంది మండలం సార్ ఇప్పుడు వర్షాకాలం కూడా వచ్చింది హాస్టల్ లో వాటర్ లేదు సార్ బాత్రూమ్ సరి లేదు సార్ నెక్స్ట్ గవర్నమెంట్ నుండి ఎక్కడ ఏ విలేజ్ అనేది గవర్నమెంట్ ఎలా చేస్తుంది దాని ప్రకారం వాళ్ళ కొన్ని ఏంటంటే మన సైకిల్ కూడా కళ్యాణ మండపం తీసుకొస్తే వాళ్ళ కళ్యాణ మండపానికి కూడా రావు మేడం మేము పక్కన కూర్చొని ఉంటామంటే అక్కడ మ్యారేజ్ పంచుకుంటే వాళ్ళకి లంచ్ కూడా నేను ఏర్పాటు చేశాను దగ్గరని వాళ్ళని వీకల్లో నేను ఫస్ట్ ఏదైనా వర్షం వచ్చినా చేసిన వాళ్ళని మళ్ళీ మధ్య కూడా ఒక రెండు నెలలు కూడా దుప్పట్లు పంచాము కాబట్టి వాళ్ళ గురించి 9 మండలాలకు సంబంధించిన తహసీల్దారులు ఎంపీడీఓలు ఎస్హెచ్ఓలు మిగతా గౌరవ సభ్యులు మరియు కావలి నియోజకవర్గానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీ నాయకులు పత్రికా విలేకరులు అందరికీ స్వాగతం మరియు నమస్కారం. ఆ వారిని మనము ఎన్నుకోవడం మంచిదనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు గౌరవ శాసనసభ్యుల వారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చాను సార్ వాళ్ళు
బావకి కనీసం తప్పని తప్పుడు ఉంది సార్ అట్టొచ్చారెడ్డి గారు ఆర్జు గారు ఉన్న ఆయన స్వయంగా ఫిలిటీ చేసుకొని సార్ నేను వాళ్ళు బాధ చూశాడు తప్పని రిపిస్తామని చెప్తారు కాబట్టి మొన్న ఆర్జు గారికి చెప్తే వాళ్ళకి అలాంటి చేస్తున్నాము స్కీమ్ కింద ఆన్లైన్ వచ్చారు సార్ నేను అప్పుడు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు సలహాలు సార్ వాళ్ళకి ఏం విషయం తెలియదు గవర్నమెంట్ తరఫున కట్టించి వాళ్ళకి ఇస్తే దానికి గృహప్రవేశం చేసుకుంటారు వాళ్ళకి ఇచ్చి కట్టించుకునే అసంతృప్తి సార్ దానివల్ల ఉపయోగం ఉండదు దానికి సారి ఏం చెప్పారంటే ప్రస్తుతం మేము సమూహపల్లిలో మోడల్గా తీసుకొని కట్టిస్తున్నాము దాని తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ కట్టుకున్నా సార్ అది దృష్టి చేసుకుని దాన్ని పరిగణించి ఆ విషయాన్ని వాళ్ళకి కాలనీలు కట్టించి ఏర్పడుతున్నాం సార్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ సేనా నాయక్ గారికి, మున్సిపల్ కమిషనర్ సుబ్బారెడ్డి గారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేస్తున్న తహసీల్దార్కి, ఎంపీడీఓకి, సిఎస్పి కావాలి మరియు సిఎస్పి తెలుగు కూడా, అదేవిధంగా నాన్ అఫీషియల్ మెంబర్స్ ఎస్ఏటిఎస్సి పిడుగు వెంకటరామయ్య గారికి, మాయాతి గారికి, అదేవిధంగా మంగళగిరి వేణుగోపాలరావు గారికి, చిన్నమ్మ మాగాత్రి గారికి, అదేవిధంగా ఇక్కడికి విచ్చేస్తున్న ఇంతగా అధికారులకు, మీడియా సోదరులకు అందరికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ వర్గానికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రాతినిధ్యం ఇస్తున్నారో మనం చూస్తాము. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఈరోజు రిజర్వేషన్స్లో కావచ్చు, అదేవిధంగా వారు ఆర్థికంగా బలపడేదానికి కావచ్చు, ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఎస్సీ ఎస్టీకి పెద్దపీట వేస్తున్న మాట అయితే వాస్తవం. అందుకే ఈరోజు ఎస్సీ ఎస్టీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా నివేదన పొందుతున్నారో చూస్తాను. అదేవిధంగా ఈరోజు అనేక పథకాల ద్వారా ఎస్సీకి ఎస్టీకి, ఎందుకంటే పేద కుటుంబాలు ఎక్కువ మంది కూడా ఎస్సీస్ ఎస్టీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఏదైతే అంబేద్కర్ గారు ఆ కుటుంబాన్ని పైకి తేవాల్సి ఉన్నారో అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కేసు పాస్ కూడా లేదు, త్వరగా దాన్ని వీకపూడి ఎవరో గారు దాన్ని త్వరగా రిప్లేస్ చేసి దాన్ని త్వరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాం. ఇంకా మిగతా కేసులు కూడా మీ అందరూ తెలుసు, అన్ని కేసులు కూడా త్వరగా కంప్లీట్ చేస్తాం. మా పోలీస్ స్టేషన్కి ధన్యవాదం. ఈ మధ్యకాలంలో కలిగిలో కొండాపురం వీకపూడి కొన్నిసార్లు ఆ పొలాన్ని ఒక 10-15 సంవత్సరాలకు అమ్మేసుకోవడం, మళ్ళీ వచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. ఈ మధ్య ఒక 4 కేసులు మా దగ్గర రాగానే కొండాపురంలో 3 డేస్ పైకి ఒక కేసు పెట్టాం, కలిగిలో 1 మంత్ పైకి ఒక కేసు పెట్టాం. ఇవన్నీ కూడా వాళ్ళ పేరెంట్స్ అమ్మేస్తారని ఓబీసీలు దాన్ని కన్ఫ్యూషన్ చేసుకుంటారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు వచ్చి మాదండి పౌరులు అమ్మలేదు, మేము కౌలుకి ఇచ్చాము, మాది పౌరులు మమ్మల్ని దౌర్జన్యం చేస్తారు ఇస్తున్నారు. కాబట్టి రెవెన్యూ కుటుంబం అందరూ సహకరిస్తే త్వరగా కేసులు కంప్లీట్ చేస్తాం. ఎంఆర్ఓసి ఎంఓసీ త్వరగా మాకు సహకరిస్తే ఆ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ అయింది. అదేవిధంగా ఏదైనా ఎస్సీ ఎస్టీ కంప్లైంట్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మీరు క్యాస్ట్ సర్టిఫికెట్తో బాధిస్తున్నారు. క్యాస్ట్ సర్టిఫికెట్ పెండింగ్ లేవు, మీరు ఎక్కడ పెండింగ్ లేవు. ఒక రెవెన్యూ రికార్డ్ సంబంధించిన ఒకటి ప్రాబ్లమ్ ఒకటి పెండింగ్ ఉంది, అది కొంచెం త్వరగా ఇస్తారని ఆశిస్తున్నాం. పోలీసులు మా దగ్గర వచ్చిన కేసులను త్వరగా పరిష్కారం చేయడానికి ఎంతవరకు వర్క్ చేయాలి మేము అనేది చేస్తాం కట్టుబడాలి. ఎందుకంటే ఇంకా ఎక్కడైనా ఉండొచ్చు, చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉండొచ్చు,
అంతరాధనం ఉందా లేదా అనేది మనం చెప్పలేము. దానికి ఎక్కడ చర్చను తీసుకొచ్చి ఇమీడియట్గా మేము స్పందిస్తున్నాం. తప్పకుండా మన గవర్నమెంట్ ఆ ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన విషయాలు చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుంది. అందువల్ల దానికి అనుగుణంగా మా సపరేటర్స్ అందరూ కూడా పనిచేస్తున్నాం. అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని అయితే ఒకటి ఇదంతా టీం వర్క్. టీం వర్క్ లేకుండా పోలీసులు ఒకటి రెవెన్యూ ఒకటి కాకుండా టీం వర్క్ అందరూ ఒక అనుకుని అందరూ కలిసి కోఆర్డినేషన్ ఒకరికొకరు అండర్స్టాండింగ్ చేస్తేనే ఈ కేసులు త్వరగా పరిష్కారం అవుతుంది. అంతేగాని పోలీసులకు మాకే సంబంధం రెవెన్యూ మాకే సంబంధాన్ని ఎవరు కావాలంటే అనుకుంటే మాత్రం త్వరగా ఈ పొలాలు కూడా పరిష్కారం కావాలి. అట్లా కావడం మనంతా టీం కింద మనందరూ కూడా